ఆంధ్రప్రదేశ్లో 2024 ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు ఏపీ ఎన్నికల సీఈఓ ఎంకే మీనా వెల్లడించారు. వెబ్సైట్లలో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. వారిలో పురుషులు 2 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా మహిళలు 2.7 కోట్లకు పైగా ఓట్లు ఉన్నాయని అన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3482 కాగా సర్వీస్ ఓటర్లు 67434 ఓటర్లు ఉన్నాయని అన్నారు. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తుది జాబితా వరకు 5.86 లక్షల ఓట్లు పెరిగాయని అన్నారు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని కూడా ఎంకే మీనా స్పష్టం చేశారు. లోని స్పెషల్ సమ్మరీ రివిజన్ తర్వాత ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇచ్చిన ఫైనల్ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో 4.07 క్రోర్స్ అంటే 4.07 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 2 కోట్ల మంది మేల్స్, తర్వాత 2.07 కోట్ల ఫీమేల్స్ ఉన్నారు. దీంతో పాటు సర్వీస్ ఓటర్స్ అంటే ఫోర్సెస్ లో బయట పనిచేసిన వాళ్ళు మన రాష్ట్రం నుంచి 67,400 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. సో అంతా కలిపితే 4.08 క్రోర్స్ ఓటర్స్ ఈ రోజు మన స్టేట్ జాబితాలో ఉన్నారు. మనము డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అంటే 27 అక్టోబర్ ని డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ జారీ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ తర్వాత అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ వరకు కొత్త అప్లికేషన్స్ ఇవ్వడానికి అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీంతో తర్వాత ఇప్పుడు ఫ్రమ్ 4.02 క్రోర్స్ నుంచి ఇప్పుడు 4.08 క్రోర్స్ వరకు మనకు టోటల్ ఫిగర్ వచ్చింది. ఆల్మోస్ట్ 5.8 లాక్ ఓటర్స్ పెరిగింది. ఏపీలో 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినట్లు ఎంకే మీనా తెలిపారు. ఫామ్ 7 దుర్వినియోగంపై ఫోకస్ పెట్టడంతో పాటు జాబితా అవకతవకలపై 70 కేసులు నమోదు చేసినట్లు ఎంకే మీనా వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కేసులు నమోదు చేశామని అన్నారు. మొత్తం రాష్ట్రంలో 70 కేసెస్ తప్పు చేసిన వాళ్ళ మీద 70 FIRs ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వాళ్ళు వచ్చినప్పుడు జనవరి 8th and 10th, 9th వచ్చినప్పుడు డీటెయిల్ రివ్యూ అండ్ దే హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు పోలీస్ దట్ ప్రతి కేసుని క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దీని వెనుక ఎవరెవరు కనుక్కొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసేసి తప్పు చేసిన వాళ్ళని కోర్టులో వాళ్ళ మీద కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేసుకోవాలి. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ద పోలీస్ వాజ్ ఆల్సో హ్యాస్ టు గివ్ ఎ పీరియాడిక్ రిపోర్ట్ ఆన్ దీస్ థింగ్స్ సో దట్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కి తెలుస్తూ ఉంటుంది. తుది జాబితాల అభ్యంతరాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు సీఈఓ ఎంకే మీనా తెలిపారు. స్పెషల్ సెల్ ఇన్ఛార్జిగా అదనపు సీఈఓ హరీందర్ ప్రసాద్ ను నియమించినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులపై స్పెషల్ సెల్ విచారణ చేస్తుందని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా వెంటనే స్పెషల్ సెల్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మన ఆఫీస్ లో వీఆర్ అరేంజింగ్ ఏ స్పెషల్ సెల్. దీనికి మన హరీందర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అడిషనల్ సీఈఓ ఇన్ఛార్జ్. వాట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ద పొలిటికల్ పార్టీస్ దట్ మీకు ఎక్కడైనా ఇంకా ఇన్ఎలిజిబుల్ ఎవరైనా దొరికితే మీరు ముందు అబ్జెక్షన్ ఫైల్ చేయండి పద్ధతి ప్రకారం ఫామ్ 7 ద్వారా అండ్ దెన్ ఆ లిస్ట్ మాకు పంపించేయండి. సో దట్ మేము స్పెషల్ సెల్ కి పంపిస్తే జిల్లాల వారీగా పర్స్యూ చేయడానికి సూపర్విజన్ చేయడానికి మన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత చేసుకోవచ్చు. మరోవైపు ఓటర్ల తుది జాబితాపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు ఉన్నాయని అన్నారు టీడీపీ నేత బొర్ల రామయ్య. దీనిపై సీఈఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. అలాగే ఓటర్ల వ్యవహారంలో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారుస్తున్నారని అన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఓటర్లను సెంట్రల్ నియోజకవర్గంలోకి మార్చే కుట్రలు కూడా చేస్తున్నారని బొర్ల రామయ్య ఆరోపించారు. సీఎం జగన్ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ల వల్ల ఓట్ల జాబితాలో అవకతవకలకు తెరలేపే అవకాశం ఉందని అన్నారు. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, డిప్టీ కలెక్టర్స్ ఉన్నారు, తహసీల్దార్లు ఉన్నారు. ఎవరైతే ఈ ఓట్ల నమోదులో తప్పుడు
విధానాలు అవలంబించారో, తెలిసి తప్పులు చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మరొక్కసారి ఇదిగో ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరలా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని వదలటానికి వీల్లేదని చెప్పి కూడా మేము కోరటం జరిగింది. ఇంకొక కొత్త విషయం, అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, విడుదల రజని గారు గౌరవ మంత్రి గారిని చిలకలూరుపేట నుంచి గుంటూరులో వేశారు. ఆమె ఏం చేస్తున్నారు, చిలకలూరుపేటలో ఉన్న నా ఓటర్స్ అందరు కూడా నాతో పాటు గుంటూరు వెస్ట్కి వచ్చేయండి అంటున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు మినిస్టర్ ఉంటాడు, ఎక్స్ మినిస్టర్ ఆ వెలంపల్లి శ్రీనివాస్ గారు, ఆయన్ని పక్కనే ఉన్న సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీకి నవ్వుతున్నాడు, నాకు తెలిసి అడిగాడని. వెలంపల్లిని పక్కనే ఉన్న సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీకి వేశారు. ఆయన ఏమంటున్నారు, ఓల్డ్ సిటీలో వెస్ట్లో ఉన్న నా ఓటర్లందరూ కూడా సెంట్రల్కి వచ్చాడు. ఎలా జరుగుతుంది, ఈయన అనుకుంటే జరుగుతుందా? అదే అడిగాం. ఇప్పటికే 100 అప్లికేషన్లు ఇచ్చారు, మేము సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటున్నాం, బారోపేటలో ఉంటున్నాం, లబ్బిపేటలో ఉంటున్నాం. ఎట్లా ఉంటారండి, వన్ టౌన్లో ఇల్లున్నవాడు, వన్ టౌన్లో కాపురం ఉన్నవారు, వన్ టౌన్లో భార్య బిడ్డలతో ఉన్న వ్యక్తి లబ్బిపేటకి ఎలా వస్తారు, బృందావన కాలనీకి ఎలా వస్తారు? ఇవన్నీ కూడా దొంగ ఓట్ల ప్రక్రియలో భాగం.